శాంతి సబీర్ దాస్ యొక్క జీవితంలో ఒక సుందరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సంత్ కబీర్ దాసు ఒకరోజు తన ఇంటి ముందర ఉన్నటువంటి ఆంగనంలో కూర్చొని ఉన్నారు ఆ సమయంలో ఒక గృహస్థుడు వచ్చారు సంత్ కబీర్ తో కలవడానికి అతడు వచ్చి కూర్చొని తర్వాత అడుగుతారు గృహస్థుడు మా జీవితంలో సంతోషమే లేదు మా ఇంటిలో అందరితో ఎప్పుడు గొడవలే జరుగుతూ ఉన్నాయి నేను ఏం మాట్లాడినా అన్ని వ్యతిరేకమే మాట్లాడుతూ ఉన్నారు నేను చాలా దుఃఖితుడుగా ఉన్నాను దీనికి ఏమైనా సమాధానం చెప్పండి అని సంత కబీర్దాస్ ఏమీ మాట్లాడలేదు తన యొక్క పత్నిని పిలిసించి ఒక దీపం వెలిగించుకొని రండి అని అడిగారు మధ్యాహ్నం సమయము బయట చూస్తే చాలా వేడిగా ఉంది అది ఇంటి ముందర కూర్చొని ఉన్నారు వెలుగులో అయినా తన పత్నికి కబీర్ దాసు దీపం వెలిగించుకొని రండి అని చెప్పారు కానీ తన పత్ని ఏమీ మాట్లాడకుండా దీపం వెలిగించుకొని వచ్చారు తరువాత మళ్ళీ కబీర్ దాసు తన పత్నితో ఏమైనా ఇంటిలో మధుర పదార్థం తీసుకోండి రా అని చెప్పారు తన పత్ని ఇంటిలోకి వెళ్ళి మిఠాయి బదులుగా నమ్కిన్ అంటే ఏదో కారం పదార్థం తీసుకొని వచ్చారు ఇదంతా గమనిస్తున్న గృహస్థుడికి అనుమానం వచ్చింది ఏంటి మధ్యాహ్నం పూట దీపం వెలిగించమని ఈయన అడుగుతాడు ఆ మేము మధురం తీసుకురమ్మంటే ఏదో కారం పదార్థం తీసుకొని వచ్చినది ఇదంతా ఏంటి అనుకొని అతనికి నాకేమీ అర్థం కావడం లేదు వీళ్ళ జీవితమే ఇలా ఉంటే నాకేం దొరుకుతుంది అని అతడు వెళ్ళబోయాడు అప్పుడు సంతు కబీర్ దాసు అడుగుతారు నీకు సమాధానం దొరికిందా అని గృహస్థుడు చెప్తారు నాకేం సమాధానం దొరుకుతుంది మీరే ఇలా ఉంటే మధ్యాహ్నం సమయం మీరు దీపం అడిగితే ఆమె తెచ్చింది మీరు మధురం అడిగితే ఆమె తీపి పదార్థానికి బదులుగా కారం పదార్థం తెచ్చింది ఇంకా నాకేము దొరుకుతుంది మీ ఇద్దరి మధ్యనే వ్యత్యాసం ఉన్నట్లుంది అని చెప్తారు అప్పుడు కబీర్ దాస్ చెప్తారు నేను నా భార్యకు దీపం వెలిగించక రమ్మని చెప్పినప్పుడు ఆమె మధ్యాహ్నం సమయము ఇంత వేడిగా ఉండే సమయంలో నీకు దీపం ఎందుకు అని ఆమె అడగలేదు నా మీద విశ్వాసం పెట్టింది ఏమైనా దీపంతో పని ఉందేమో అనుకొని విశ్వాసంతో దీపం వెలిగించుకొని వచ్చింది అలాగే నేను కూడా నా భార్యకు మధురం తీసుకొని రమ్మంటే ఆమె కారం పదార్థం తీసుకొచ్చింది అయినా ఆమెను నేను అర్థం చేసుకున్నాను నన్ను ఆమె అవమానపరచడానికి కాదు ఇంటిలో మధుర పదార్థం లేదేమో కావున కారం పదార్థం తీసుకొని వచ్చింది అని ఆమె మీద నేను గౌరవంగా నమ్మకం పెట్టాను పరస్పరంలో ఒకరిపైన ఒకరికి ఉండేటువంటి విశ్వాసమే జీవితం జీవించడానికి అవసరం ఇదే ఈ కాలం మనుషులకి జీవితంలో జ్ఞానము ద్వారానే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని మనదిగా చేసుకుంటామో అప్పుడు అందరి జతలో అభిప్రాయాలను అర్థం చేసుకోవడము గౌరవించడము అన్నీ కూడా మంచిగా ఉంటాయి ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అనుమానానికి స్థానమే ఉండదు అనుమానం అనేది చాలా పెద్ద రోగం అనుమానం అంటే సంశయము కాబట్టి పరమాత్ముడు తెలియజేస్తారు సంశయాన్ని వదిలేయండి జ్ఞానాన్ని మీదిగా చేసుకోండి యోగి జీవితాన్ని గడపండి జీవితం యొక్క యుద్ధ భూమిలో వచ్చేటువంటి సంఘటనలన్నీ మీరు సహజంగా దాటుకొని వెళ్ళగలరు అనేసి హృదయపూర్వకంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోండి ఎప్పుడైతే సంశయం అనేది తొలగిపోతుందో అప్పుడు జ్ఞానాన్ని మీదిగా చేసుకుంటారు జ్ఞానం ద్వారా మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొని రాగలుగుతారు సంశయం అనేది చీకటిలోకి తీసుకొని వెళ్తుంది కావున పైకి చూసేడానికేమో మనుషులు బాగున్నారు కానీ ఆంతరికంలో విశ్వాసం లేదు భార్య పైన భర్తకు విశ్వాసం లేదు భార్యకు భర్త పైన విశ్వాసం లేదు తల్లిదండ్రులకు పిల్లలపైన విశ్వాసం లేదు పిల్లలకు తల్లిదండ్రులపైన విశ్వాసం లేదు విశ్వాసం లేని కారణంగానే అందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు ఒకరు ఫోన్ ఒకరు చెక్ చేస్తారు ఒకరు బ్యాంకు బ్యాలెన్స్ ఇంకొకరు చెక్ చేస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో అనుమానం అనుమానంతోనే గడుపుతూ ఉన్నారు దీని యొక్క ముఖ్యమైన కారణం ఏమిటి అంటే నమ్మకం లేదు అందరూ అనుమాన బుద్ధివంతులుగా అయిపోయారు విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్ని మంచి గుణాలు కూడా వస్తాయి మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి ఇక్కడ మేము ఏమి అంధవిశ్వాసం చెయ్యండి అని చెప్పడం లేదు మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి మీ పైన మీరు విశ్వాసం పెట్టుకోండి సంబంధాల్లో విశ్వాసం పెట్టుకోండి అని మాత్రమే చెప్పగలుగుతాం ఎలాంటి సమయము అలాగ నడుచుకోవాలి కానీ ఆంతరికంలో మీ పైన మీకు విశ్వాసము పరమాత్మని పైన విశ్వాసము మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది ఓం శాంతి